హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో. మీ మీ వాళ్ళతో మన వాళ్ళు. ఎవరు ఈ టైటిల్ రాసింది? మీరే సార్. ఇంతకీ ఈరోజు గెస్ట్ వచ్చాడా? ఆ యాదవ్ ఎక్కడి వరకు వచ్చాడు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కొంచావండి. ఇంతకీ వీడు ఎవడు? దేవుడుగులో కొబ్బరి చెప్పులు ఎత్తుకుపోయేలా దేవుడు మనసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎవడీడు? అవతలకు పోమని చెప్పు. అతనే సార్, మీరు అన్నారువా? ఇంత ఎదవేంట్రా నువ్వు? సారీ సార్, ఈరోజు మన గెస్ట్. నమస్తే సార్, రండి సార్ కూర్చోండి. అరే సార్, కప్పు టీ పట్టరండి. రండి సార్ కూర్చోండి. ఇక్కడ ఎలా కూర్చోవాలరా? ఏదో సార్, కొత్తగా లో బడ్జెట్ లో ట్రై చేస్తున్నాను సార్, ప్లీజ్. సర్లే, ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తున్నారుగా. సర్లే, కానీ ఏం కాదు. ఎలా ఉంది సార్, కంఫర్ట్ గా ఉందా? నాకు ఎలా ఉందో తెలుసా? పెద్ద మనిషి అయితే చాపేసి కూర్చొని పెడతారు చూసారా? ఇప్పుడు నన్ను మంచం మీద కూర్చొని పెట్టేస్తుంది. పర్వాలేదు సార్, ఇప్పుడు మీరు పెద్ద మనిషి అయ్యారుగా. వాట్? అదే సార్, ఈ సినిమాతో మీరు పెద్ద హీరో అయ్యారుగా అని నా ఉద్దేశం. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనతో ఉన్నారు సార్. మీరు చేసిన సినిమా ఏంటి సార్? ఐడియా రావట్లేదు. గుర్తుకొచ్చింది, ఆరణ దీపం హీరో మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, ఈ సినిమా ఆఫర్ మీకు ఎలా వచ్చింది? అసలు ఈ సినిమాలో హీరోగా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? అసలు మీరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా? అసలు మీలో నటుడు ఉన్నాడా? ఎవడని వీడియోస్లా ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో ఉండాల్సిన వాడిని తీసుకున్న చాంకర్ ని చేశారు? ఎవడే వీడు అసలా? థ్యాంక్ యూ సార్. నూనె రాసిన మిరపకింత మొహల్లా మొహం చూడు. ఎవడండి వీడు అసలా? తిడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ రోజు జస్ట్ మీరు తిట్టారు సార్. మొన్నైతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. తిక్క తీరిందా? పిచ్చి కుక్కను కొట్టడం ఏంది, పిచ్చి కుక్కేగా. ఇంతకీ ఈ సినిమాకి ఆరణ దీప్ అని పేరు ఎందుకు పెట్టారు? అది అంటే ఈ సినిమాలో మీరేమైనా కామందరా? ఈ సినిమాలో ఉన్న హీరోకి ఒక ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీని చంపేస్తారు. అందుకనే హీరో ఆరణ దీపంలా పగ పెట్టుకొని వీళ్ళన్ని చంపేస్తాడు. అందుకని చెప్పేసి ఈ సినిమాకి ఆరణి దీపం అని చెప్పి టైటిల్ పెట్టాం. అలంకారం చేసినట్టుంది బొక్కలాగా. ఓకే సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు పగ తీరింది కదా, ఆరణ దీపం అని ఎప్పుడు తీస్తారు? పెళ్లిలో తగిన మంత్రాలు చదివేవాడి మొహల్లా మొహం చూడు. నాశనం అయిపోతావు. సారీ సార్. సార్ ఈ సినిమాలో సాయి కుమార్ గారు చెప్పిన డైలాగు మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి. షూర్, థ్యాంక్ యూ. కనిపించే మూడు సింహాలు న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించని నాలుగో సింహమే. సింహం ఎక్కడ కనపడదుగా? సూపర్. ఏదైనా ఒక హీరో ఒక రోల్ చేస్తాడు, రెండు రోల్స్ చేస్తాడు, లేదంటే రెండు మూడు రోల్స్ చేస్తాడు, 12 రోల్స్ చేస్తాడు, ఇలా బాగానే ఉంది. ఈ సినిమాలో మీరేంటి సార్? హీరోతో పాటు హీరోయిన్ కూడా మీరే చేశారంట. అంటే హీరోయిన్ రెమ్యునరేషన్ కూడా మీకే వచ్చేస్తుందా, లేదంటే కొత్తగా ఉందని ట్రై చేశారా? నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తిగిన తొండ మొహల్లా మొహం చూడు. నాశనం అయిపోతావు. అలా అని కాదు సార్, మాకు ఒక సమాచారం తెలిసింది. మీరు సెట్ లో మంచి కాట్రాజ్ అంటగా, అంటే డైలీ వచ్చే హీరోయిన్ ని కోకేవారంట కదా, అది తట్టుకోలేక డైలీ వచ్చే హీరోయిన్స్ మానేశారని, చివరికి ఫుడ్ ప్రొడక్షన్ లో ఆంటీని కూడా గోకేరని తెలిసింది. అది తట్టుకోలేని ప్రొడ్యూసర్ మిమ్మల్ని హీరో కమ్ హీరోయిన్ చేయమన్నారని బయట సమాచారం సార్. అలా టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజం? ఓఎల్ఎక్స్ లో పాత క్యాలెండర్లు అమ్ముకునేవాడా అరగుడు యదవా? 10 రూపాయలు రీఛార్జ్ కోసం ప్రోమో కోడ్ ఎత్తుక్కుంటే పనికి మాన్లోడా? థ్యాంక్ యూ సార్. ఇంత మర్యాదగా తిడుతున్నారు ఎవరిని సార్? వాడి పని మర్చిపోయేసి వేరే వాడి పనులు ఏలు పెడతాడు చూసావా వాణ్ణి. సార్ ఇంతకీ ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి కొంచెం చెప్తారా? ఏం లేదబ్బా, నేను చూసానికి మంచి స్టైల్ గా మంచి ఫిజిక్ తో మంచి కలర్ గా ఉంటా కదా, నాకు ఇండస్ట్రీలో ఏ అమ్మాయి సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఫ్రంట్ గా మాంచేశాను, ఒకసారి పేజ్ చూసుకోండి. అలా అని కాదు సార్, టచ్అప్ ఏమైనా ప్రాబ్లం ఏమోనని. నో థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ సార్, ఈ రోజు మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. అప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇంకేముంది, సినిమా కథ మొత్తం మీరు చెప్పేశారు కదా, ఆ సినిమా ఎలా ఉంటుందో మా వాళ్ళకి అర్థమైపోయింది. చాలా థ్యాంక్స్ అండి, అందరూ తప్పకుండా సినిమా చూడండి. సార్ చివరిలో ఒక ప్రశ్న. ఎందుకు అడుగమ్మా? ఏం లేదు సార్, మీరు సినిమా హీరో కదా, మీ పేరేంటి? రచ్చ.
దెయ్యాలున్నాయంటావా?